నమస్తే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది సో ఈ నేపథ్యంలో అధికార పార్టీ కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హామీల వర్షం కొనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక రెండు మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి మరి ప్రతిపక్ష పార్టీలేమో ఒకవైపు బంబర్ ఆఫర్లు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ఏమో ఇచ్చిన హామీలనే అమలు చేయలేదు మరి కొత్తగా కొత్త హామీలను తరమతికి తీసుకొస్తున్నాడు సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయా లేదా అని మాట్లాడుకుందాం మనం కొద్దిసేపు మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్తే బాగున్నారా బాగున్నా సూపర్ ఏం ఏం నడుస్తుంది మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లాగానే కొత్త కొత్త హామీలు తీసుకొస్తున్నారు ఇంప్లిమెంట్ చేయలే చేయలేస్తారా మరి మీరు చూసిండ్రు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కానీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేర్చకుండా దిగిపోయింది అని మీరు ఏదైనా ఒక్క ఆనవాళ్ళు ఇచ్చిన ఒక్క ఆధారం ఇచ్చిన మేము యాక్సెప్ట్ చేస్తాం ఈ రోజే ఈ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు చివరి దశలో ఉంది రెండవ ఖతం అయిపోతుంది కేసీఆర్ కానీ ఇప్పటి వరకు కేసీఆర్ ఏదన్నా ఇచ్చినటువంటి మాట తప్పడము అండ్ తెలంగాణలో ఉన్న భూములు అమ్ముకోవడం కానీ గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది ఏంది చెప్పిందా ఏమన్నా వన్ నాట్ ఫోర్ ఇస్తా వన్ నాట్ ఎయిట్ ఇస్తా ఆరోగ్యశ్రీ ఇస్తా లేకపోతే తొమ్మిది గంటల రుణమాఫీ ఇస్తామన్నాం తొలి సంతకం పెట్టేసినాం అన్ని మహిళలకు రెండు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం తొలి సంతకంలోనే రుణమాఫీ ఏకకాల రుణమాఫీ భారతదేశం మొత్తం చేసిన డెబ్బై వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఆ కాలాల్లో కానీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా ఇచ్చిన మాట ఆడ ఆడిన మాట తప్పలేదు మాకు తెలుసు ఇస్తే ఎలా అమలు చేయాలో మాకు తెలుసు కానీ ఆ పథకాలు ఎలా అమలు చేస్తామనేది ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వాన్ని కొల్లగొట్టకుండా దోచుకున్నటువంటి ధనం దాచుకోకుండా ప్రజలకు పంచితే సుభిక్షంగా రాష్ట్రం ఉంటుంది ఇచ్చిన హామీల్ని నెరవేస్తాం ఇచ్చిన పథకాల్ని కూడా ప్రజలకు అందేటట్టుగా ప్రతిది శివుడు మేము చిన్నప్పుడు ఒక చిన్న పెద్ద మా నాన్నగారు పెద్ద ఒక చిన్న కథ చీమ కథ చెప్తుండే ప్రతి ప్రాణికి నేను ఆహారం పెడతానంటే ఒక పార్వతీ పార్వతీదేవి మ్యాచ్ బాక్స్లో వేసి బంధిస్తుంది సరే శివుడు అందరికి ఆహారం పెట్టేస్తాడు అంటాడు కదా అని మధ్యాహ్నం వచ్చిన తర్వాత శివుడి ముందు ఈ చీమను తీసి వదులుతుంది చీ చీ చీమను బంధించిన చీమను అన్నిటికీ ఆహారం పెట్టినావంటే నేను పెట్టినా అంటాడు శివుడు లేదు లేదు నువ్వు ఒక ఒక ప్రాణికి పెట్టలేదు అంటాడు ఏ ప్రాణికి అని అంటే మ్యాచ్ బాక్స్లో నుంచి తీసి చీమ బయటికి వస్తుంది బయటకు వస్తుంటుంది బెల్లం ముక్క పట్టుకొని వస్తుంటుంది నువ్వు ఎట్లా పెట్టినా ఇది అని అంటే అదే శివుడు శివుడి ఆజ్ఞ లేదే చీమైనా కదలదు శివుడు పెట్టాలనుకుంటే ఏ ప్రాణికైనా ఎక్కడైనా పెడతారు కానీ దానికి రహస్యం అడగాల్సినటువంటి అవసరం లేదు అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చూస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది గాంధీ భవన్ సాక్షిగా ఈరోజు డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూసిండ్రు ఈ రోజు తెలంగాణని దోపిడీ చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశాన్ని చేస్తుంది బీజేపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిపి కుల్లగొట్టేస్తుంది దేశాన్ని అక్కడ మణిపూర్ అల్లర్లు జరిగిన పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ రెండు గంటల పదమూడు నిమిషాలు పార్లమెంటులో పూర్తి స్థాయిలో రెండు గంటలకు పైగా సమయం కేటాయించుకొని కాంగ్రెస్ని తిట్టడానికి తరతరాలుగా గాంధీ కుటుంబాన్ని తిట్టడానికి రెండు గంటల పది నిమిషాల సమయం తీసుకున్నాడు కేవలం రెండంటే రెండు నిమిషాలు మనం ఏదైతే సంతాపం తెలపడానికి రెండు నిమిషాలు మనం వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాము అని ఎట్లా చెప్తామో అట్లా ఈ రోజు దేశ ప్రధాని కేవలం రెండే రెండు నిమిషాలు బడి పురుషు మాట్లాడి క్లోజ్ చేసి మిగతా సమయం మొత్తం కాంగ్రెస్ ని తిట్టడానికే సరిపోయింది పార్లమెంటులో తిట్టడమే బయట తిట్టడమే కేవలం వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడితే కాంగ్రెస్ అంటారు నిన్న మొన్న మనం చూసినాం ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చిందంటే ఒక్కరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సేమ్ ఏక్సే బడ్కర్ ఏక్ సేర్ అంటే సభాసేరు కేటీఆర్ కేసీఆర్ సేర్ సేర్ అయితే మోదీ అమిత్ షా సభాసేరు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏమంటారో వీళ్ళు కూడా అదే అంటారు కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేయకపోతే అసలు నీకు ఈ పదివేట్ రోజును అసలు రాజ్యాంగం కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగం నిర్మాణం చేయబడింది కాంగ్రెస్ హయాంలోనే నెహ్రూ అసలు బ్రిటిషుడు మనల్ని చెత్త తప్పి పోతే భారతదేశంలో చెత్త నుంచి మొదలు పెడితే అంతరిక్ష యానం వరకు ఈ రోజు భూమి మీద రైళ్ల వరకు ఈ రోజు మీరు అమ్ముకుంటున్నటువంటి సంస్థలన్నీ నిర్మాణం చేసిందే కాంగ్రెస్ మరి మళ్ళా మీరు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటే కడుపుకు అన్నం తినేటోడు ఎవడు అడగడు కాంగ్రెస్ ఏం చేయలేదని యాభై ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ ఏం చేసింది మరోసారి ఒక్క అవకాశం ఇండియాని అడుగుతున్నది అని ఈ ఈరోజు నేను చెప్తున్నా నువ్వు తీసుకున్నటువంటి మిగులు బడ్జెట్ తెలంగాణ మీద అరవై ఏడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిందే కాంగ్రెస్ మరి అదే ఇచ్చింది ధనిక రాష్ట్రం ఇచ్చింది ఈరోజు దోచుకొని ఈరోజు ప్రతి ఒక్కరి మీద నువ్వు నేను ఇగో కెమెరామెన్ మా సోదరుడు ఉన్నాడు కదా ఆయన మీద కూడా నా ఇంట్లో నా మనమను మన్మరాల మీద కూడా ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు పెట్టాడు ఎందుకోసం కట్టాలి కేంద్రం ఈరోజు వంద లక్షల కోట్లు అప్పు చేసింది గతంలో పద డెబ్బై సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి అన్ని ప్రధానులు కలిపితే యాభై ఆరు లక్షల కోట్లు ఈ దేశంలో అరవై రాష్ట్రాల్లో అరవై ఏడు వేల కోట్ల మిగిలిబడి జట్టిస్తే ఈరోజు తీరా చూస్తే తెలంగాణ పది సంవత్సరాలు అయిన తర్వాత చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద అటు వంద లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి ఇది మనమే కదా నేను అనేది ఏంటంటే గతంలో పరిపాలించను గతంలో పథకాలు ఇచ్చాను గతంలో ప్రజలకి బ్యాంకుల్ని జాతీయం చేసిండ్రు దున్నేవాడదే పొలం అనేది చెప్పి పేదోళ్ళకు భూమిని పలిచి పంచింది ఆనాటి ఇందిరాగాంధీ నుంచి ఏమీ లేనిది ఏమీ లేని పరిస్థితిలో గుండు సూది కూడా తయారు ఆ రోజు కూడా మీలాంటి వాళ్ళు ఎవరో అడిగి ఉంటారు కదా మీరు ఏమీ లేదు ఎట్లా పరిపాలన చేస్తారని ఈ రోజు నేను చెప్తున్నాను కదా రోడ్డు రవాణా రైలు అన్ని సృష్టించింది కాంగ్రెస్ మరి ఇంత కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇప్పుడు మళ్ళా మీరు ఒక అవకాశం ఏంటి ఏమో చేస్తామో అని అంటారు ఐటీ సంస్థ ఉన్నా నువ్వు వచ్చినావు కాబట్టి ఐటీ సంస్థ ఏర్పడే తెలంగాణలో ఇరవై ముప్పై ఏళ్ళు అవుతున్నది నువ్వేం చేసింది లేదు నువ్వు తీసుకొని పోయి విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నావు ఆ పెట్టుబడి పెడుతున్నారు నీళ్ళంటోళ్ళు డాలంటోళ్ళు పదివేల రూపాయలకో జీతం చేయాలి లక్ష లక్షల కోట్లు దున్నుకొని పోతున్నారు ఈ లక్షల కోట్లు నేను ఎందుకు ఇవన్నీ క్లారిటీ ఇస్తున్నా అంటే తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి మీ మీడియా ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే కేసీఆర్ ఈ రోజు కేటీఆర్ తండ్రి కొడుకులు అహంకారం మీరు చూడండి వాళ్ళ ప్రతి స్పీచ్ లోపల కేటీఆర్ స్పీచ్ లోపల అహంకారం తలకెక్కి తలకెక్కి పూర్తిగా మొండ తల మెడ మె మీద తలకాయ లేదు కాబట్టి అహంకారం తలకెక్కి ప్రతి చోట బూతులు తిడుతున్నాడు కేటీఆర్ తిట్టే బూతులను ఒక్కసారి గుర్తు చేసుకో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దిడుతున్నారంటే డెఫినెట్ గా మీ నాయన అడుగు ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ దాకా మీ నాయన ఎంతమందిని తిట్టిండో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను ఎంతమంది మీలాంటి జర్నలిస్టులను మీలాంటి అధికారులు ఇంకా దేశ రాష్ట్రంలో ఉన్న అధికారులను ఎంతమందిని దిట్టిండాడు నోరు ధరిస్తే బూతులు ఒక ముఖ్యమంత్రి మాట్లాడ ఆ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి బూతులు తిట్టిండు ఏ పెద్దలు వెనకడికి అంటుండ్రి మూ తోడు జవాబు చెప్పాలి నువ్వు ఎట్లా తేడితే ఈ చంప కొడితే ఈ చంప గాంధీ కాలం కాదు చంపకు దెబ్బనే ఇయ్యాలి అట్లాంటి కాలం వచ్చింది కాబట్టి వీధి వీధి రౌడీ చేష్టలు ఈ రోజు టిఆర్ఎస్ లో డిప్రెషన్ లో ఓడిపోతామనే భయంతో ఉన్నటువంటి ఈ తండ్రి కొడుకులు కుటుంబం అంతా ఓడిపోతాము భయం వాళ్ళకు ఓడిపోతామన్న భయం కన్నెక్క వాళ్ళు సంపాదించుకున్నది బయటికి తీస్తామని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు చెప్పిండ్రు వాళ్ళు ఈ రోజు ఎట్లా భూములు అమ్ముకుండ్రు ఔటర్ రింగ్ రోడ్ మీద చుట్టూ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాలు లక్షలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు ఎవరికి దారాదత్తం చేసిన రు ఎట్లా అమ్ముకున్నారు ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు ఏది అనైతికంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్ని విషయాలు బయటకు తీస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా దీంట్లో ఆర్టీసీ వాళ్ళని కూడా విలీనం చేసిండు పిఆర్సీ అంటున్నాడు ఉద్యోగులకి కొత్త కొత్త స్కీములు తీసుకున్నాడు మళ్ళా ప్రజలు ఓట్లేసే అవకాశం కనిపించట్లేదా కేసీఆర్ ని ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు అరవై లక్షల మంది నేను అంటున్న ముప్పై ఐదు లక్షల మంది కాదు నిరుద్యోగస్తులు అరవై ఐదు లక్షల మంది నిరుద్యోగస్తులు తెలంగాణలో ఉన్నారు అందులో ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు లక్షల మంది పక్కన ఉండగా ఇప్పుడు ముప్పై లక్షల మంది ఈ రోజు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు ఆ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇంతవరకు లక్ష తొంభై వేల ఉద్యోగాలు వేస్తా అన్న కేసీఆర్ ఇప్పటివరకు వరకు దిక్కులేదు ఇక మళ్ళా కొత్తగా పిఆర్సీలు ఇస్తా అన్ని అనౌన్స్ చేస్తాడు గతంలో ఎన్ని అనౌన్స్ చేయలేదు ప్రపంచం ప్రపంచం అబ్బురబోయేటట్ల రైతులకు ఒక శుభవార్త చెప్తా ఎన్నో టన్నులు అన్న డబ్బా టన్నులు కూడా గుర్తొస్తాయి తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేస్తాడు కదా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వరకు అయిపోవాలి డబ్బులు లేవు ఇప్పుడు తెలంగాణ నేను అంటున్నా ఈ రోజు కాంగ్రెస్ పోరాటము కాంగ్రెస్ కేసీఆర్ ని టిఆర్ఎస్ ని పరిగెత్తిస్తుంది పరిగెత్తిపించి పరిగెత్తిచ్చి మేము ప్రజలకి రైతులకి అందరికి మేము సవాల్ ఇసురుతున్నాం కాబట్టి కేసీఆర్ బుగులు భుగులుబడి కేటీఆర్ భుగులుబడి అవ్విస్తా ఇస్తా ఇవిస్తా అని హామీ ఈ రోజు నిన్ను చూసినావు కదా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇండ్ల కోసము వందలాది వేలాది లక్షలాది మంది అప్లికేషన్లు తీసుకున్నారు మూడు రోజులలో గృహలక్ష్మి అప్లికేషన్లు తీసుకొని మూడు రోజులల్లో అది చెల్లుతుందా చేస్తాడా అసలు సర్వే అవుతుందా లేకపోతే వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయడం లోపల మూడు రోజులు సరిపోతుందా వైన్ షాప్లకు పదిహేను రోజులు గృహలక్ష్మికి మూడు రోజులు చూడండి అది టెండర్లు వేసుకోవడానికి పదిహేను రోజులు సమయం ఇచ్చాడు గృహలక్ష్మి అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసీఆర్కి ఎంత ఘనం ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకో ఈరోజు లిక్క వైన్స్కి టెండర్ లేచుడు దాంట్లో కొంత డబ్బు వస్తుంది ఎప్పుడో నవంబర్ లో జరగాల్సినటువంటిది ఇప్పుడు జరుగుతుంది మూడు నెలల ముందే పండుగ ఇల్లంతా చదువుకో అదేమంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలని కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సదరేసుకుంటుడు చదువుకొని ఆ ఈ స్కీమ్ ఈ స్కీమ్ అంటుడు ఒక్కడి మీ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ అన్ని అనౌన్స్ చేస్తాడు గతంలో కూడా చూసినాం తొమ్మిదేళ్ళ నుంచి చూసినాం అన్ని అనౌన్స్ చేస్తాడు అన్ని అనౌన్స్ చేసి ఒకవేళ మూడోసారి గెలిస్తే గెలవని ఇయ్యొద్దు గెలిస్తే గనక అన్ని స్కాములు రెండు నెలల అన్ని స్కీమ్లు అన్ని రెండు నెలల బంద్ అయిపోతాయి అప్పుడు ఇక భయం భక్తి అసలు ఏ మాత్రం ఉండదు ఇక మేము మూడోసారి గెలిచినాము అనే అహంకార ధోరణితో అసలు రాష్ట్ర ప్రజల్ని మనం చూసినాం కదా ఎనకటికి రాక్షసులు ప్రజల్ని ఏ విధంగా పీడించుకొని తింటుండ్రో తెలంగాణ ప్రజల్ని మనల్ని అదే విధంగా పీడించుకొని తింటాడు కేసీఆర్ ఎందుకంటే ఇప్పటికే పెట్టే బేడా ముల్లె ముట్టే చదురుతున్నాడు పక్క రాష్ట్రాలకు పోని ఓడిపోతే పక్క రాష్ట్రాలకు పోతాడు గెలిస్తే మనల్ని పీడించుకొని ఎస్ మహారాష్ట్రలో కూడా బాంబే హబ్బు ఇంకోటి బీజేపీకి సమకూర్చాల్సినటువంటి ధనాలు సహకారం అంతా చేస్తున్నాడు ఎన్సీపీ వాళ్ళు పార్టీ ప్లేట్ విరాయించడానికి కారణము వాళ్ళకు డబ్బు సమకూర్చింది కేసీఆర్ఏ అందరికీ తెలుసు ఆ రోజు ఆరు వందల వాహనాలలో పోయినప్పుడు డబ్బు కూడా వాళ్ళతో పాటు పోయింది ఎన్సీపీని కొనుగోలు చేయడానికి ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బు నా తెలంగాణ ప్రజల నుంచి దోసుకొని పోయి కేసీఆర్ అక్కడ ఇస్తున్నాడు ఇచ్చిండు అనేది ఒక వాదన ఉన్నది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా నా తెలంగాణ పైసలు నా ప్రజలు కట్టిన ట్యాక్సులు ఈరోజు నిజంగా చెప్పాలంటే తొంభై ఐదు శాతం లిక్కర్ ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే ప్రభుత్వం నడుస్తుంది లిక్కర్ ఆగిపోయింది అనుకో కథమైపోతాం నిన్న ఒక నిన్న ఒక నేను పేపర్ న్యూస్ లో చదివిన యాభై ఐదు శాతం యాభై ఐదు శాతం లిక్కర్ ద్వారా తాగినోళ్లే చనిపోతుండ్రు లేదా మానభంగం చేసి మొన్న చూసినాం కదా మనము ఈ మల్కాజ్గిరిలో మల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక మహిళని నగ్నంగా మణిపూర్ కాదు నేను చెప్పేది హైదరాబాద్ లో మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో నగ్నంగా మహిళకి పదిహేను నిమిషాలు వివస్త్రాన్ని చేసి నిలబెట్టినటువంటి దుర్మార్గుడు తాగిండు ఆ తాగిన బైకల్లో మహిళకి బట్టలు జింపిండు బట్టలు జింపి నోడు రోడ్డు మీద వస్త్రాలు లేకుండా చేసి అంటే ఈ విధంగానే తాక్కుంటూ పోతే రాష్ట్రంలో ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటినోడు ప్రతి ఒక్కడు తాగుతున్నాడు మీరు చూడండి డబల్కి డబుల్ ట్రిబుల్ అయిపోయింది ఇప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు మా మందు అమ్ముడు ఎంత ఉంటుండేనో ఇప్పుడు దానికి వంద రేట్లు పెరిగిపోయింది కాబట్టి ఈ పెరిగినదంతా మళ్ళా దాని మీద ధరలు పెంచిండు వీడి నుంచి రైతు బంధు ఇస్తాడు అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ వాపస్ తీసుకుంటాడు ఈ నుంచి పెన్షన్ అంటాడు అవి తీసుకొని పోయి రెండు వేల రూపాయలు తాగనికే పెడుతున్నాడు ఇట్లా రాష్ట్రాన్ని నేను ఇస్తున్నా ఇగో ఈ చేత్తో ఇస్తున్నా ఈ చేత్ని నాకు నా ఖజానాలకే వస్తున్నాయి అవి మళ్ళా కేసీఆర్ కోటాలకి కమిషన్ల రూపంలో మళ్ళీ రొటేషన్ మళ్ళీ ఇప్పుడు పదివేల కోట్లు వస్తాయి అలా రెండు వేల కోట్లు కేసీఆర్ కుటుంబానికి రొటేషన్ అవుతుంది అంటే మన దగ్గర దోసుకున్నట్లు మన దగ్గర ఏ మన దగ్గరనే దోసుకొని మళ్ళా ఆయన ఆయన ఖజానాలు ఇవన్నీ మీరు అడిగిన కదా ఇందాక ఇవన్నీ కారణం ఏందంటే ఇవన్నీ దోపిడీలు చేయకపోతే కాంగ్రెస్ రేపు పొద్దున వచ్చే కాంగ్రెస్ అధికారంలోకి రాగాని ఇవన్నీ నెరవేరుస్తాయి గతంలో మేము నెరవేర్చడం కానీ తెలంగాణలో ఆస్తులన్నీ అమ్మేస్తున్నాడు రేపు పొద్దున మూడోసారి అవకాశం ఇస్తే నువ్వు నేను ఈ సొంత ఇళ్ళల్లో నిలబడలేము మనల్ని కూడా అమ్మేస్తాడు పక్క రాష్ట్రంకో ఏ రాష్ట్రంకో తెలంగాణని అమ్మేస్తాడు నీ ఇల్లు కాదు ఇది నేను అమ్మేసిన అంటాడు అప్పుడు మనం ఏం చేయలేం పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ భూములను అమ్మేసిండు దయచేసి నేను తెలంగాణ ప్రజలకు విన్నవించుకుంటున్నా కేసీఆర్ మళ్ళోసారి వచ్చిండంటే రెండు నెలల తర్వాత కేల్కతం దుకాణం బంద్ అయిపోయి రాష్ట్రాన్ని ఏ రాష్ట్రంకు అమ్మేస్తాడు లేకపోతే చాతనైతే కొడుకు తీసుకొని పోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన జాగల్ని మన రాష్ట్రాన్ని విదేశాలకి తాకట్టు పెట్టేస్తాడు మరో బ్రిటిష్ సామ్రాజ్యంలాగా మనం తెలంగాణలో ఆనాడు నవ నవాబులతో విముక్తి చెందినం బ్రిటిష్ విముక్తి చెందినం మళ్ళీ ఈ నల్లధొరలతో మళ్ళీ ఒకసారి రాష్ట్రము ఇంకొకల చేతిలో పెట్టుబడి రూపంలో ఎవరికన్నా అమ్మి పడేస్తాడు చూసినాం కదా ఔటర్ రింగ్ రోడ్కి ముప్పై నలభై వేల కోట్ల వచ్చే ఆదాయాన్ని ఏడు వేల నాలుగు వందల కోట్ల మూడు వందల కోట్ల రెండు వేల కోట్ల ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకి తాకట్టు పెట్టిన ముప్పై ఏళ్లకు అదే ముప్పై ఏళ్లు మన దగ్గర ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న భూములు అమ్మేస్తాడు ఇప్పుడు ఇరవై రెండు టోల్ గేట్ల నుంచి ఇరవై ఎనిమిది చేస్తాడు ఇప్పుడు ఆ ఇరవై ఎనిమిదిలో చేసి టోల్ గేట్లన్నీ చేసేసి ఇప్పుడు మొత్తం దాని పక్కలు ఉన్న భూములన్నీ వేలం వేసేస్తాడు ఇంకా మళ్ళీ అవకాశం ఇస్తే టోల్ గేట్లు ఎగిరిపోతాయి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎగిరిపోతాయి మనం కూడా సొంత ఇండ్లల్లో ఉంటే మనకి ఇచ్చేది దేవుడెరుగు డబల్ బెడ్రూమ్లు దేవుడెరుగు మన సొంత ఇండ్లు కూడా నేను చెప్తున్నా రాష్ట్రమే వేలక పోతే మనమే ఉంటాం ఇంకా విపక్షాల కూటమి అభ్యర్థి ప్రధాన అభ్యర్థిని డిసైడ్ చేసేది కేసీఆర్ అని అంటే భవిష్యత్తులో మస్తు మాట్లాడతాను నేను ఇందాక చెప్పినా కదా దళిత ముఖ్యమంత్రి ఎట్లనో లక్ష కోట్లకు వేల కో వేల టన్నులు యూరియా ఉచితంగా ఇయడం ఎంత సత్యమో ఇంటికో ఉద్యోగం ఇవ్వడం ఎంత సత్యమో లేకపోతే దళితునికి మూడెకరాల భూమి ఇయడం ఎంత సత్యమో లేకపోతే ఏమంటారు అది దళిత బంధు ఇచ్చి వంద రెండు వందల మందికి ఇచ్చి ఆపేయడం ఎంత సత్యమో లేకపోతే నిరుద్యోగస్తునికి అసెంబ్లీ సాక్షిగానే చెప్పింది ఇంటికో ఉద్యోగం లేకపోతే ఇంట్లో డబల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి ఫస్ట్ స్థలం ఉంటే ఐదు ఐదు లక్షలు ఇస్తామని తర్వాత స్థలం ఉంటే మూడు లక్షలు ఇస్తామని ఇప్పుడేమో సాధ్యమవుతుందా అదే నుంచి సాధ్యమైతదా అసలు దళితుడి భూమి అంటే భూమి ఉందా అంతా అన్నాడు అంటే కేసీఆర్ మాట్లాడే ప్రతి మాటకి నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు ఇక్కడో వైపు ఉంటుంది ఇక్కడో వైపు ఉంటుంది నల్లది నాణ్యం కేసీఆర్ ఇది తెల్లది ప్రజలు ప్రజల్ని మోసం చేసి పాలిస్తున్న కేసీఆర్ని ఇంకా గనక ఆద మరిచి పొరపాటున కి ఓటేస్తే మన తలరాతలు మారుడు గా పక్క ఎట్లాంటి సర్వనాశం అయిపోతాం బీజేపీ ఏంది మొత్తం సైలెంట్ అయ్యింది కిషన్ రెడ్డి అధ్యక్ష మార్పు తర్వాత యాక్టివిటీస్ కనపడట్లేదు అసలు కాంగ్రెస్ వాజ్ కనిపిస్తుంది ప్రజల్లో కూడా తెలంగాణలో ఒకటి చెప్పాలి ఏమంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరిపోయింది ప్రజలకి మాట కాదు ఇది వాళ్ళ నాయకులే బయటకు వచ్చి నిన్నడిగి నిన్న ఆగన్ చంద్రశేఖర్ ఏం చెప్పిండు అసలు ప్రజలే అనుకుంటున్నారు బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఏదైతే లిక్కర్ రాణి అని చెప్తున్న కేసీఆర్ కేసీఆర్ బిడ్డ కవిత ఉందో ఆమెకు అరెస్ట్ చేయకపోవటం వల్లనే ఈ రోజు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ బీజేపీ ఒకళ్ళు వీళ్ళ అవసరాలు వాళ్ళు తీరుస్తున్నారు వాళ్ళ అవసరాలు వీళ్ళు తీరుస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకటి కేవలం ప్రజల్ని చూడ్డానికి మేము వేరే వేరే సరళ లేఖలు కలవవు అన్నట్లు యాక్టింగ్ చేస్తున్నారు కానీ అసలు దగ్గర నుంచి చూసిన వాళ్ళు అందరికి తెలుసు వాళ్ళ ఒప్పందాలు ఢిల్లీలో జరుగుతాయి తండ్రి పోయే కొడుకు తండ్రి పోయి వచ్చినాక కొడుకు పోయేస్తాడు కొడుకు వచ్చినాక కవితమ్మ పోయేసి వస్తుంది ఆమె చరిత్ర అందరికి తెలిసిందే ఈరోజు నేను అడుగుతున్నా మనీష్ సిసోడియా జెల్ల నుంచి బయటికి రాకుండా కనీసం బెయిల్ కూడా దొరుకుతలేదు మరి ఆ కేసులో ముఖ్య ప్రా పాత్రధారి సూత్రధారి స్పెషల్ విమానం వేసుకొని పోయి స్పెషల్ రూమ్లలో హోటళ్లలో కూర్చునే సాక్షాలు ఇన్ని ఫోన్లు పగలగొట్టిందనే సాక్షాలు పది ఫోన్లు పగలగొట్టిందనే సాక్ష్యాలు ఇన్ని ఉన్నా ఆమె కనీసం ఇట్లా ఒంటి మీద కనీసం చెమటను కూడా ఇట్లా ఏం చేయలేకపోయారు మీరు అట్లాంటిది ఈ రోజు ప్రతి ఒక్కడు ఆలోచిస్తుండా లేదా బిడ్డను రక్షించుకోవడానికి కుమ్మక్క అయిపోయాడు అంటే ఈ రోజు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు నాకు సహకరించు పార్లమెంట్ ఎన్నికల్లో నేను నీకు సహకరిస్తా కేంద్రంలో మళ్ళీ నువ్వు పరిపాలించు నువ్వు దున్నేసేయి నువ్వు అదాని అంబానికి అంట పెట్టేసే దేశాన్ని నేను ఇడ నేను నా కొడుకు నా బిడ్డ నా అల్లుడు అందరం కలిసి రాష్ట్రాన్ని దున్నేస్తాం మన ఇద్దరం కలిసి ఇద్దరం కోఆర్డినేషన్ చేసుకొని అమ్ముకుందాం రాష్ట్రాన్ని దేశాన్ని అని ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగిపోయింది అలాగే ఎందుకు నిన్న చర్చలు అదేనంట నిన్న చంద్రశేఖర్ చెప్పిన ఇంటర్వ్యూలో నేను చూసిన మీ రఘు తీసుకున్న ఇంటర్వ్యూ నేను చూసిన రఘు ఏ చెప్పినటువంటి మాటలు విన్నాం కదా మనము ఏమని రఘు రఘు దగ్గర చంద్రశేఖర్ మాట్లాడింది ఏందని అసలు అసెంబ్లీ గురించే డిస్కషన్ చేస్తా లేరంటారు అంటే ఇంకేంది కేసీఆర్ జేబులో బిజెపి బీఫార్లు ఉన్నట్టే దడప దడపాల్లో ఒలరో నత్యో గిత్ో ఏదన్నా ఉండని కాస్త ఒలరుతుండే అట్లీస్ట్ ఏదో అక్కడ ఇక్కడ కష్టపడి మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు రెండు బై ఎలక్షన్లను అటో ఇటో కష్టపడి గెలిపించుకొని వచ్చాడు అటు ఇటుగానుగా గరక దోబిక కుత్తా గరక నాకు ఘాటు అన్నట్టు ఆయన తీసుకొని పోయి ఏమో చేసిరు బండి సంజయ్ ని కాబట్టి బండి సంజయ్ ఉంటే జర లొల్లెక్క చేస్తాడని ఆయన కంటెస్ట్ స్టాండింగ్ లో ఉన్న గతంలో కూడా కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కేసీఆర్ కి ఎంత పూర్తి స్థాయిలో సహకరించిందో మనకు తెలుసు కాబట్టి ఈ రోజు కిషన్ రెడ్డి అనేవాడే కేసీఆర్ మనిషి అనేది మేమల్లే వాళ్ళ బీజేపీ నాయకులే బయటకు వచ్చిన వాళ్ళు అందరు చెప్తున్నారు మొన్న రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటి మేమేమో బీజేపీనే బీఆర్ఎస్ ఓడగొడతదని మేము వాళ్ళ ఇండ్లు ఉన్నప్పుడు గడ చెప్పిపోయింది ఆయన బీజేపీ ఆల్టర్నేటివ్ బీజేపీతోనే సాధ్యమైతే కేసీఆర్ ని ఓడగొట్టడము జైలుకు పంపించడము ఆయన అవినీతి బయటికి తీయడం అన అడిగి అదేమో అంటారు దూరం కొండ నున్న ఉంటదంట దూరం నుంచి చూసిండు బీజేపీని తెలవలేదు అలా పోయినాక బయల కప్పలాగా అయిపోయిండు పోయినా అర్థం కాక చాలా ఇప్పుడు ఏమైంది ఏమన్నాడు ఇప్పుడు బయటకు వచ్చి మొన్న ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పిండు అసలు ఆల్టర్నేటివ్ అల్టిమేటివ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడగొడతది అసలు బీజేపీకి ఏం చేత కాదు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కొలాబ్స్ అయిపోయింది కేసీఆర్ చేతిలో ఉంది బీజేపీ అని వాళ్ళ నాయకులే ఇప్పుడు అన్న మాట కాదు ఇది మేము ఎందుకు దాన్ని మాట్లాడుతున్నామనే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు లోపల నుండి చూసారు కదా నిజాలని నిజాలని చూసిరు కాబట్టి వాళ్ళకి తెలుసు చాలా మంది చాలా మంది

మా పాపం బ్రష్టేశ్వర్లు అన్నాడు అన్నాడు లేకపోతే వాళ్ళకి ఎక్కరిచ్చినట్లు మాట్లాడిడో నాకు తెలియదు కానీ బీజేపీ కూడా అన్నాడు వాళ్ళు ఆ చంద్రశేఖర్ పోతున్నా అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పిండట మరి అట్లా ఈ రోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజాలను బయటికి చెప్పలేక లోపలిని మింగలే ఎందుకంటే ఇడ వ్యతిరేకిచ్చిపోయినరు ఒకటి కేసీఆర్ మీద యుద్ధం చేస్తామని పోయినరు ఇప్పుడు యుద్ధం లేదు కాదు కదా కనీసం కడప కాలు బయటికి పెడితే వాళ్ళు చెప్పి చెప్పినట్లు తినాలి చెప్పు లేసుకొని పోవాలి కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇద్దాం வாழ்கொக்கீடியா சமஸ்பா பர்மிஷன் உடது காபட்டி ఎగ్జాస్ట్ అవ్వలేక తల్లాడుతున్నటువంటి వాళ్ళు చేప పిల్లల్లాగా తల్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు ఏది జరిగినా మన మంచి కోసమే ఆ రోజు మనల్ని ధిక్కరించిపోయారు కొన్ని రోజులు పూర్తి స్థాయిలో కష్టపడ్డాం ఎంత కష్టపడ్డాం అంటే నలిగిపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దగ్గర నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయిన తర్వాత జీహెచ్ఎంసీలో ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్లలో అంటే ఇద్దరు కలిసి ఫస్ట్ నుంచి చేస్తున్నారు మేము చెప్తూనే ఉన్నాం అంటే మీ మీడియా వాళ్ళు కానీ మాతోని ఎదుట మాట్లాడినటువంటి సామాన్య ప్రజలు కానీ మీరు ఓడిపోతే వాళ్ళని అంటారా మీరు ఓడిపోతే వాళ్ళని అంటారు ఈ రోజు పూర్తి స్థాయిలో బహిరంగంగా బట్టబయలైంది వాళ్ళు స్నేహం మీరు గతంలో మీ దాంట్లో గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ తో జత కట్టారు కదా ఆయన దాంట్లో వేరు కదా సో అందుకే కొంత నమ్మకం ఎస్ అప్పుడు నేను చెప్తున్నా కదా ఆ ప్రశ్న అప్పుడు ఉన్నటువంటి మేము ఎగ్జాస్ట్ కాలేని పరిస్థితులు మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి రెండు పార్టీలు కలిసి వాళ్ళిద్దరు ఆడినటువంటి గేమ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమి లేవు ప్రధాన అంశం ఏమనునే ఉన్నాయో ఏమి లేవు కాంగ్రెస్ కోటేస్తే టీఆర్ఎస్ కి ఇచ్చినట్టు కాంగ్రెస్ కోటేస్తే గది ఒకటే చెప్పుకొని వ్యతిరేక అరే మేము బీఆర్ఎస్ కి వయొద్దు ఎవరికి వెయ్యాలి ఆల్టర్నే కాంగ్రెస్ ఇట్లా వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి లేకపోతే వీళ్ళ సూరత్ కి హైదరాబాద్ లో నలభై ఏడు సీట్లు వస్తే గెలుస్తారు ఏం ఏం చెప్పి గెలుస్తారు చెప్పండి గ్యాస్ నాలుగు వందల రూపాయలకి ఇస్తామని చెప్తారా లేకపోతే డీజిల్ పన్నెండు వంద ఈ రోజు సారీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకి ఇస్తామని చెప్తారా లేకపోతే డీజిల్ నూట పది రూపాయలకైన పెట్రోల్ తగ్గిస్తామని చెప్తారా లేకపోతే నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశం కంటిన్యూ అని చెప్తారా లేకపోతే బిడ్డ పెళ్లి పెట్టుకుంటే బిడ్డ పెళ్లి గట్టి అయిన తర్వాత ముప్పై వేలు నలభై వేలు ఉన్న బంగారం ఈ రోజు అరవై రెండు అయిందని చెప్పేసి బిడ్డ పేదోడు కనీసం తులాలు పెడతా అన్నాడు తులం కూడా గొనిచ్చలేని పరిస్థితి అటు అంటే అత్తగారు ఇబ్బందుల వల్ల ఈ తల తాకట్టు పెట్టి అప్పుల పారైపోయినటువంటి కుటుంబాలు నలిగిపోతున్నటువంటి కుటుంబాలు పెళ్లిలు లక్ష రూపాయలల్లో యాభై వేలల్లో అయ్యే పెళ్ళిళ్ళు ఈరోజు పది అవుతున్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పుకొనికేమున్నది ప్రజలు ప్రశ్నిస్తే ఒక్కటే కాంగ్రెస్ అంటే స్కామ్ కాంగ్రెస్ అని అంటే కాన్లు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటేస్తే బీఆర్ఎస్కి ఇది ఒక్కటే చెప్పుకొని కదా వీళ్ళు భయ లక్షల్లో గెలిచింది అదే రూపంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచింది అదే రూపంలో కాబట్టి ఇప్పుడు వాళ్ళ అని పూర్తిగా దోస్తు మీద దోస్త అనేది బయటికి పడిపోయింది ఈరోజు కల కలపడిపోయింది కదా మేము చెప్పాల్సి ఎందుకంటే ఏదైనా తప్పు చేసిన వాడు రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఎన్ని రోజులైనా తప్పించుకోవచ్చు కానీ నిజాలు అనేది బయట పడతాయి డెఫినెట్గా ఈరోజు మా మా కార్యకర్తల ఉసురు ఉట్టిగబోతుందా మా కార్యకర్తలని జే పెట్టి కార్యకర్తల మీద కేసులు పెట్టి సామాన్య ప్రజలకు ఇబ్బందులు పెట్టి రెండు పార్టీలు ఒకటి కాదు రెండు కాదు మమ్మల్ని పొద్దు మూకులా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగిచ్చి కనీసం పేద కార్యకర్తలకి కనీసం ఒక్క స్కీములు కూడా అందకుండా కనీసం వాళ్ళకు ఉన్న రేషన్ కార్డులను కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళ ఉసురు ఉట్టిపోతుందా ఈరోజు మీ ఇద్దరిది ఏందో తెలిసిపోయింది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి వచ్చే నష్టం కాదు ఇది నేను చెప్పేది యావత్ నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ ప్రజలకి ముప్పు రాబోతుంది ఈ ముప్పు నుంచి బయటపడాలంటే మన చేతిలో ఉన్నటువంటి ఏకే ఫార్టీ సెవెన్ లాంటి బుల్లెట్ లాంటి ఒక ఆయుధం ఓటు అనేది ఉంది ఈ రెండు పార్టీలు ఒకటే కేంద్రంలో వాళ్ళకు సహకరిస్తారు కేంద్రంలో మనం బతకలేని పరిస్థితి ఉంది రాష్ట్ర లో వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు రాష్ట్రం అప్పులప్పాలు చేసిండు మళ్ళొకసారి వీళ్ళని గెలిపిస్తే మాత్రం డెఫినెట్గా మనం సర్వనాష్టం అయిపోతాం మనకు సర్వనాష్టం కావాలా కేసీఆర్ దోచుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ ఇచ్చినందుకు రెండుసార్లు అవకాశం ఇస్తే దుర్మార్గుడు సర్వనాశనం చేసిండు ఒక్కసారి అవకాశం ఇస్తే కాంగ్రెస్కి గతంలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చింది ఇచ్చిన హామీల్ని ఎప్పుడు కూడా తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామంటున్నాం నాలుగు వేల రూపాయలు అంగ వికలాంగులకి పేద వృద్ధులకి పెన్షన్ ఇస్తామంటున్నాం ఈరోజు ఆరోగ్యశ్రీకి ఐదు లక్షలు ఇస్తామంటున్నాం రైతు రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో చేస్తామంటున్నాం ఇల్లు కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ మాటని మేము ఐదు లక్షలు ఇస్తామంటున్నాం యువతకి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తామని చెప్తున్నాం ఇట్లా ఒక్కటి కాదు మహిళలకి మహిళ మహిళలకి ఆడపిల్లలకి చదువుకునే ఆడపిల్లలకి పేద విద్యార్థినులకు స్కూటీ విద్యార్థులకు స్కూటీ ఇస్తామంటున్నాం ఇంకా చాలా చాలా కాంగ్రెస్ మీకు కావాల్సిన పేదలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యంగా ఆనాడు సోనియా గాంధీ గారి ఇష్టమైనటువంటి ప్రాజెక్టు ఒకటి గృహ ఇది ఏమంటారు ఇది దీపం దీపం పథకం కింద ఆనాడు ఐదు వందల రూపాయలకి గ్యా నాలుగు వందల రూపాయల గ్యాస్ ఇచ్చి ఆ రోజు అదుకున్నది పేదలకి ఊది 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 క్యాన్సర్ క్యాన్సర్ రోగులు వచ్చి ఆస్తమా రోగాలు వచ్చి రకరకాలుగా మహిళలు ఇబ్బంది పడుతున్నారని దీపం పథకం ద్వారా ఉచితంగా పొయ్యి ఇచ్చి నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఇప్పుడు కాబట్టి ఇవన్నీ మేము నెరవేరుస్తాం ఎట్లా చేస్తారని అడగొద్దు మాకు ఉన్నటువంటి పథకాల మీద మాకు మేము ఏ విధంగా చేయగలుగుతాం గతంలో ఎట్లా చేసినాం ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాం కానీ కేసీఆర్ దోపిడీని మాత్రం ఆపగలుగుతాం రెండు పార్టీలు ఒకటే అంటున్నారు కదా బీఆర్ఎస్ ఒకటి రెండు అంటారు మరి వీళ్ళిద్దరూ ఒకటైనప్పుడు కవిత చాపరిగా మీరు చెప్పాలి మేము ఇంత కొట్లాడుతున్నాం మీరే చెప్పాలి నేను నేను ఆ రోజే డెఫినెట్ గా తప్పు ఎవరు చేసినా శిక్షిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు మీరు గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేస్తే జిల్లాకు పంపించింది సొంత పార్టీ వాళ్ళను కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరు తప్పు చేసినా డెఫినెట్ గా ఆ తప్పుకు పనిష్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు అబ అపో హలో అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద స్కాములు చేసింది అన్నారు చేసినా మీరే అధికారంలో ఉన్నారు టూ జీ అని అని చేయలేదు కాంగ్రెస్ అభివృద్ధి చేసింది నూట సంస్థలు భారతదేశం మొత్తం నిర్మాణం చేసింది వందల ప్రాజెక్టులను కట్టింది ప్రతి ఒక్కటి నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకోలేదు కానీ నేను చెప్పేది ఒకటే ఎవరు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు కేసీఆర్ చేసినటువంటి దోపిడీని డెఫినెట్ గా ప్రజల ముందుకు తీసుకుపోతాం దానికి పనిష్మెంట్ ఇప్పిస్తాము ప్రజలతోని న్యాయంతో న్యాయ వ్యవస్థతోని ఇప్పిస్తామంటున్నా డెఫినెట్ గా అదే బుగులుబడి ప్రెస్టేషన్ లో కేటీఆర్ ఏమన్నాడు తెలుసా గలీజ్ కాంగ్రెస్ అంట గబ్బు కాంగ్రెస్ అంట నేనంటున్నా ఆ నాలుక ఆ నాలుక బయట గుంజి కట్ చేయాలని చెప్తున్నా నువ్వు ఈ రోజు ఆ స్థానంలో కూర్చుని ఉంటే మీ అయ్య కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష మీ బావకు కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు మెంబర్ కూడా లేకుంటే రెండు వేల నాలుగులో మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ మీ నాయనది ఆనాటి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మంత్రి పదవి దాకా ముఖ్యమంత్రి వరకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఇస్తేనే మీ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయినరు నువ్వు మంత్రి అయినావు ఈ రోజు నీళ్ళు కూడా నిప్ప నీళ్ళు కూడా నిలుగుతున్నావు చూడు ఇదంతా పొగరు డబ్బు అహంకారం తలకెక్కే నిలుగుతున్నావు కేటీఆర్ ప్రజలను దృష్టిలో పెట్టుకో ప్రజలు తల నువ్వు తలకెక్కే తలతిక్క వేషాలు వేస్తే ప్రజలు కూడా నీకు రివర్స్ గా ఎట్లా చేయాలని అట్లా చేస్తారు రైతు బంధు కావాలా రైతు రాబందులు కావాలా అంటున్నాడు నువ్వే కదా రాబందు పెద్ద రాబందు ఈ రోజు రైతులకు గనక నువ్వు అంటు నువ్వంటున్నావు ఈ రోజు రైతుకి రైతు చచ్చిపోయినాక రైతు బీమా ఇస్తున్నావు సత్యాంకొచ్చే రుణ ఓడిగా వచ్చే బీమా ఓడిగా బతుకున్నప్పుడు పంట బీమా ఇ నువ్వు రైతు పంటించింది దాని మీద నష్టపోతే పంట బీమా అయ్యి అది కదా బతుకున్నప్పుడు పెళ్ళం పిల్లల్ని పోషిస్తాడు చచ్చిపోయినాకొచ్చి ఐదు లక్షలు ఎవరికి కావాలి అంటే నువ్వు రైతుని సా అంటున్నావా అంటే పేదలు కష్టంలో ఉంటే ఏదో చేసుకొని చచ్చిపోవాలి అప్పుడు ఐదు లక్షలు వస్తాయి కానీ బతుకున్నప్పుడు రైతును ఆదుకో బతుకున్నప్పుడు పేదోడిని ఆదుకో బతుకున్నప్పుడు ఎవరికి ఇండ్లు పెట్టవు బతుకున్నప్పుడు ఏ ఆరోగ్యానికి ఫీజు రీఎంబర్స్మెంట్ కాంగ్రెస్ ఇచ్చింది ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడానికి చేతనైతే లేదు నీకు ఇంకేం చేస్తావు నువ్వు అని అడుతున్నా రాబందులు కాదు నిజంగానే నువ్వు తప్పు చేసినావు కదా ప్రజలు నిన్ను రాబందుల్లాగా పీక్కొని తినాలే నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిపాలనని ప్రజలు ఓటు అనే ఆయుధంతో మనం సినిమాల్లో చూస్తాం చూడు తప్పు చేసిన విలనికి చివరిగా జనాల మధ్యలో గుంజుకొని వచ్చి ఎట్లా రాబందుల్లాగా పీకే సంపుతారు చూడు అదే పరిస్థితి తెచ్చుకోవద్దు ఇప్పటికైనా ఇంకో మూడు నెలలు ఉంది తప్పుల్ని నీ అంతటా నువ్వు తెలుసుకొని కామ్గా ఎన్నికలకు నువ్వు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు కాంగ్రెస్ గురించి కానీ నువ్వు ఇంకెవరి గురించి అయినా తప్పుడు మాట్లాడితే డెఫినెట్గా ఆ శిక్ష ఎన్నికల లోపల నీకు డెఫినెట్గా వస్తుంది ఓడిపోతామని నూటికి నూరు శాతం ప్రతి సర్వేలో ఉంది వాళ్ళకు ప్రతి నోటా ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఉన్నది కాబట్టి ఆ ప్రెస్టేషన్ తో తండ్రి కొడుకులు పిచ్చి కూతలు కూస్తున్నారు మీకున్న అంచనా ప్రకారం బీజేపీకి

మంది కూడా దిక్కు ఎవరి దాంట్లోకి వస్తారని అందరికీ తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు పిలిపించారు ఒక్క మెట్టు కాదు పది మెట్లు దిగుతా కిందికి కానీ కేసీఆర్ ని కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రజా ప్రజా విధానాల మీద వ్యతిరేకంగా పనిచేస్తున్న కేసీఆర్ కుటుంబం మీద ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో అందరూ ఒక్క తాటి మీద కొద్దాం ఒక్క తాటి మీద పోరాటం చేద్దాం కేసీఆర్ ని గద్దె దింపుదాం అని పిలుపునిచ్చారు కాబట్టి అందరు ఆలోచిస్తున్నారు నాయకులు ఆలోచిస్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ఇక కేసీఆర్ వద్దు సాల్ దొరా వాపస్ పంపిద్దాము అనే పనిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి మరి మీరు

ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ వెనకాల ఉంది ప్రతిపక్షంలో కేసీఆర్ అంతకుమించి ఇంకేం చేస్తాడు ఇక ప్రతిపక్షాలు ఉంటాడో లేకపోతే ముషిరాబాద్ జైలు కదా పోయి ఆలోచనలు ఉన్నాయి అందుకనే ఆల్రెడీ మేమనక ముందే మన బండి సంజయ్ రెడీ చేసి పెట్టిండట గదులన్నీ రెడీ చేసి పెట్టిండు మేము అధికారంలోకి వస్తాడు బండి సంజయ్ వాళ్ళని అడిగి పంపిస్తాడు గతంలో కూడా అన్నారు కదా కవిత జైల్లో రెడీగా నేను అదే చెప్తున్నాను కదా బండి సంజయ్ రెడీ చేసిండట రెడీ చేసి పెట్టి మాకు కూడా లేకుండా చేసిండు చలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు అవినీతి అనేది బయటకు పెడతాది కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నువ్వు చేసినటువంటి స్కామ్ నువ్వు చూసినావు కదా మొన్ననే వంద కోట్ల కమ్ముడు పోయిన కోకాపేట భూము దాని పక్కన పదిహేను ఎకరాలు దొబ్బేసిండు కేసీఆర్ ఇప్పుడు ఆ కోకాపేట భూమి వంద కోట్లకు పోయింది కదా అది ఎవరి పైసా ఎవరో కాదు మళ్ళీ బ్యాచ్ కాదు కేటీఆర్ పైసనే వైట్ చేసుకుంటుండు నువ్వు చాలా అసలు తెలియజే తెలివాల్సింది ఈ రోజు మీడియాకు ప్రజలకు ఏంది తెలుసా నేను చెప్పేది ఈ రోజు ఇల్లు ఉండంగానే దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని అంటే పైసలన్నీ వైట్ చేసుకుంటుండు వాంతోనే వీంతో పెట్టుబడి నేను ఇందాక చెప్పలేదా ఫారెన్ పోతున్నాయి ఫారెన్ నుంచి వచ్చి తెలంగాణ పెట్టుబడులు వస్తున్నాయి మేము ఐటీ సంస్థని లక్షల కొద్ది ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటున్నాడు నీకు నాకు పదివేల జీతం ఇస్తున్నా లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు కానీ ఆ పైసంతా మనదే ఆ పైసా పైసంతా మనదే ఈ రోజు పెట్టుబడి వంద కోట్లకు చూపిస్తున్నాడు వంద కోట్లకు భూముడు అమ్ము పోయినాయి అంటే తెలంగాణ ఎంత ధనికంగా అయింది కానీ నీకు తెలియదు నేను చెప్పేది ఏంటంటే పేదోడు ఈ రోజు కొనలేకపోతాడు గజం జాగ్ కొనాలంటే మరి ఆ రేటు పెట్టి ఈ రోజు సొంత ఇల్లు కల కలలాగానే మిగిలిపోతుందా లేదా తోడు కొనగలుగుతాడు చెప్పు నాకు అదంతా డ్రామా బాజీ చేసిన డ్రామారావు అంత తండ్రి కొడుకుల డ్రామా తప్పించి వాళ్ళ డబ్బుని వైట్ చేసుకుంటారు ఏముంది పోతే వంద కోట్లకు ట్యాక్స్ కడతారేమో అంత తప్పించి ఇంకేముంది వాళ్ళ వంద కోట్లు అయితే లీగల్ అయిపోయినాయి కదా అట్లాంటివి ఎన్ని వందల కోట్లు ఈ రోజు తెలంగాణ మీద భారతదేశం మీద ఇవన్నీ పెద్ద లెక్కలు చాలా ఉన్నాయి బా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సాక్షిగా గాంధీభవన్లో నిలబడి చెప్పింది కేసీఆర్ అవినీతి అంతా బయటికి తీస్తామని డెఫినెట్ డెఫినెట్గా కేసీఆర్ అవినీతి తీయ బయటికి తీయాలంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలి ఎందుకంటే మా మీద బద్లాం చేశారు తప్పించి మేము అభివృద్ధి చేసినాం మా అభివృద్ధిని ముంగల రానియకుండా చేసి మమ్మల్ని బద్లాం చేశారు ఏ బద్లాం చేసిన నోరుకు ఈరోజు స్థాళమే వేయాలి అని అంటే వాళ్ళ అవినీతి బయటికి తీయాలంటే డెఫినెట్గా మళ్ళా కాంగ్రెస్తోనే సాధ్యం అది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఓడగొట్టడం కాంగ్రెస్ వల్లనే తెలంగాణలో బీఆర్ఎస్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళని ఓడగొట్టడం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది ఇప్పుడు లేకపోతే మరెన్నడూ లేదు నేను క్లియర్గా చెప్తున్నా తెలంగాణ ప్రజలారా గుర్తుంచుకోండి ఓకే రైట్ సో మొత్తానికి ఒక వాస్తవంగా మాట్లాడుకుంటే కవిత లిక్కర్ కేసు అనేది బీజేపీకి చాలా మైనస్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కవితని జైలు పంపిస్తాం ఆడ ఆ జైలు ఒక రూమ్ తయారు చేసినామని మాట్లాడిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా అని ప్రతిపక్షాలు కావచ్చు ప్రజల్లో కూడా కొన్ని ప్రశ్నలు వినపడతా ఉన్నాయి మరి సో ఇది దీన్ని ఎట్లా దిగమింగుకుంటారు అనే అంశాల గురించి మనమైతే చూడాలి కాంగ్రెస్ పార్టీ అయితే మేము అధికారంలోకి వస్తున్నాము ఇవన్నీ కూడా కబ్జాలు ఏవైతే భూములు అన్నీ జరుగుతున్నాయో అవా వాటి అన్నిటి కూడా బయటికి తీస్తాం ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ అని వాళ్ళు చెప్తున్నారు సో చూద్దాం ఏం జరగబోతుంది పెద్దగా టైం కూడా ఏం లేదు మూడు నాలుగు నెలలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి సో మనం వేచి చూడాల్సి ఉంది కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మన తొలి వెలుగు హైదరాబాద్